మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మీ జాతకంలో ఈ యోగం ఉంటే మీరు మన్మధుడే. ఈ హెడ్డింగ్ చూస్తేనే కొంచెం నాకు ఈ టాపిక్ చెప్పాలన్నా సరే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. బట్ చాలామంది అడుగుతున్నారు, సార్ అసలు అమ్మాయిలందరూ వెనకబడుతుంటారు, కొంతమందికి అబ్బాయిలకి అసలు జాతకంలో ఏ యోగం ఉంటుంది సార్ అని కొంతమంది అడుగుతున్నారు. సో దట్స్ వై నేను ఈ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అందుకోసం మీ పిల్లాడు పుట్టగానే మరి కంట్రోల్ పెడతారా మరి ఏంటి అని చూసుకోండి. బికాజ్ రోమియోస్ అని కొంతమంది తిరుగుతూ ఉంటారు అనమాట, అమ్మాయిలందరినీ ఫ్లాట్ చేస్తూ మోసం చేస్తూ తిరుగుతూ ఉంటారు. సో అలాంటి జాతకం ఏంటిది? బికాజ్ ఏంటంటే ఇది నేను ఎందుకు చెప్పబోతున్నాను అంటే ఇది ఒక విధంగా మంచికే చెప్పాలి. ఎందుకోసం అంటే అమ్మాయి వివాహం చేసుకునే మునుపు అబ్బాయి జాతకం తప్పకుండా జ్యోతిశాస్త్ర పండితుడు చూపించాలి. ఎందుకోసమంటే కొంతమందికి లస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్త్రీ వ్యామోహము కామం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి జాతకస్తుడిని వివాహం చేసుకునే ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరికి మేము కౌన్సిలింగ్ చేయాలి. నాన్న నీ పరిస్థితి ఇది, సో నువ్వు పెళ్ళైన తర్వాత అయినా సరే పద్ధతిగా ఉండాలి, సో నీకు కామం యొక్క కోరికలు విపరీతంగా ఉంటాయి, సో దీనివల్ల నీకు ఈ ఇబ్బందులు రాబోతున్నాయి అని చెప్పి వీ షుడ్ గివ్ ది పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ అనేది మేము ఇవ్వాలి. సో అలా ఇవ్వనప్పుడు అంటే పూర్వక ఎవరైనా సరే ఉంటారండి, స్త్రీలలో ఉంటారు పురుషుల్లో ఉంటారు. సో ఆ వ్యసనంగా మారకూడదు, ప్రతి ఒక్కరికి కోరిక అనేటివి ఉంటాయి, అది వ్యసనంగా మారితే మాత్రం చాలా కష్టాలు అనుభవించాల్సింది ఉంటుంది. సో దాంపత్య జీవితం కొలాప్స్ అయిపోతుంది, సో కుటుంబ విలువలన్నీ పడిపోతాయి, సో తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు, ఇలాంటివన్నీ పరిస్థితులు జరుగుతుంది. కాబట్టి మీ జాతకంలో అంటే మీ అబ్బాయి జాతకంలో కానీ మీరు చూస్తున్న అబ్బాయి, ఇప్పుడు అబ్బాయిల గురించి చెప్తున్నాను, అమ్మాయిల గురించి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. సో జాతకంలో ముఖ్యంగా లగ్నములో రాహువు శుక్రుడు కలిసి ఉంటే, అదేవిధంగా జాతకంలో ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో అయినా సరే రాహువు శుక్రుడు మాత్రం కలిసి ఉండకూడదు, శని శుక్రుడు కలిసి ఉండకూడదు. లగ్నంలో శుక్రుడు ఉన్నా సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నా శుక్రగ్రహము పాపగ్రహాలతో కుజగ్రహంతో కలిసి ఉన్నా వీళ్ళు తప్పకుండా స్త్రీ వ్యసన పరులయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ముందుగానే మీ పిల్లాడికి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళండి. ఒక విధంగా ఇవి శుభయోగాలు కూడా, అంటే ఇవి ఆకర్షణ శక్తిని ప్రతిబింబజేస్తాయి. అంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగ క్షేత్రంలో కానీ ఏదైనా క్షేత్రం ఉన్నప్పుడు మీరు జనాల్ని మీరు ఈజీగా ఆకర్షింపబడతారు మీరు. సో దాన్ని మీరు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ దానివల్ల వేరే వాళ్ళని మోసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. సో ఇలా ప్రజలు మోసపోవద్దనే ఉద్దేశంతోనే ఈ జాతక విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. సో ఇది నేను చెప్పినా కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ మీరు ఒక చార్ట్ వేసుకొని కనుక చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. లేదంటే మీకు ప్రజల్లో బాగా ఎక్కువగా జనాకర్షణ అయ్యేటువంటి కొంతమంది ఉంటారు రోమియోస్, సో వాళ్ళ యొక్క హోరోస్కోప్స్ కనుక మీరు ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు ఇవి యోగాలు కనిపిస్తాయి. సో ఈ యోగ జాతకుల్ని మాత్రం కాస్త అమ్మాయిలు దూరంగా ఉంటే వాళ్ళకి మంచిది. సో దగ్గర అవ్వాలన్నా సరే కన్సల్ట్ అయ్యి ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకున్న దగ్గర అయితే మంచిది. సర్వే జనా సుఖన భవంతు, శ్రీమాత్రేణ.